సదస్సులో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా నమస్కారం. అసలు కథానాయకుడు వడ్డేపల్లి కృష్ణ, మరో కథానాయకుడు మా మౌనశ్రీ మల్లిక్ రామ్మోహన్ రావు. మా వడ్డేపల్లి కృష్ణ దగ్గర కవిత్వం చాలా గొప్పగా ఉంటుంది. సినారా గారి యొక్క బాటలో ఆయనను గురువుగా భావిస్తూ జీవితాన్ని గడిపినటువంటి మా వడ్డేపల్లి కృష్ణకి, ఆయనే ఆదర్శంగా పెట్టుకుని నడిపిస్తున్నటువంటి వారికి, ఒక్కొక్కసారి గురువును మించిన శిష్యుల్లా ఆ గురువు గారితోనే అర్పించుకున్నటువంటి మహానుభావుడు వడ్డేపల్లి కృష్ణ. నాకు తెలుసు ఆ సంగతి. లలిత గీతాల మీద వారు రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందారు. లలిత గీతాలు రాశారు, గేయాలు రాశారు, రేడియో గీతాలు రాశారు, రేడియోకి నాటకాలు రాశారు, తర్వాత సినిమాకి గేయాలు రాశారు, గీతాలు రాశారు, తర్వాత సినిమా దర్శకుడు కదా అయ్యారు. ఏ పని అయితే దాశది చేయలేదో ఆ పని సినిమాలు తీయడం మాత్రం వడ్డేపల్లి కృష్ణ చేశాడు. తక్కినేని ఆయన దాశ యొక్క బాటలో ఉన్నాడు. నా దృష్టిలో ప్రభుత్వం ఇప్పటికీ ఆయనను దాశతి అవార్డుకు తగిన రీతిలో గుర్తించాల్సింది ఉండింది. కానీ ప్రాప్తాలకు ఒక్కసారి బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాం. మనం కప్పు తీసుకొని ఇక్కడ దాకా వచ్చేసరికల్లా అనుకోకుండా మనది కాదన్నప్పుడు ఆ కాఫీ కానీ టీ కానీ ఉరికిపోతుంది, అంతేగాని నోట్లోకి పోతుంది. ఆ రకంగా నేను గవర్నమెంట్లో చూస్తూ వస్తున్నటువంటి వాడిని కాబట్టి ఆయనకు దాశతి అవార్డు వచ్చినట్టే వచ్చేసేసి బిట్వీన్ కప్ అండ్ లిప్లా జారిపోతున్నటువంటి పరిస్థితి ఉందని నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అంత గొప్ప స్థాయి శక్తి ఉన్నటువంటి వాడు మా వడ్డేపల్లి కృష్ణ. ఈ అవార్డు, కాలోజీ అవార్డు వచ్చి ప్రభుత్వానికి ఒక సూచికగా దాశతి అవార్డు కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆనందాన్ని కలిగిస్తానని చెప్పని నేను ఆశిస్తున్నాను. అలాగే రామప్ప గురించి, బహుశా ఆయన భవిష్యత్ దర్శనం చేసి ఉంటాడు రామప్ప గురించి రాసేస్తే రేపు పొద్దున రామప్పకి అవార్డు వస్తుందేమో అని. అవార్డు వచ్చిన తర్వాత రాసేవాళ్ళు చాలా మంది వస్తారు. అవార్డు రాకముందే రామప్ప యొక్క రామణీయకతను గొప్పగా రాసేసేసి దాన్ని ప్రదర్శింపజేసినటువంటి మహత్వం మా వడ్డేపల్లి కృష్ణ దగ్గర ఉంది. కానీ కృష్ణ, ఒకటి మాత్రం నిజం, అది ఎప్పుడు పండుతుందో ఎప్పుడు రాలుతుందో అది నువ్వు కవివి కాబట్టి నీకు ఇంకా బాగా తెలుసు. తొడిమకు పువ్వు ఉన్నంత వరకు పువ్వు వాడిపోదు, తొడిమ నుంచి అది రాలినప్పుడు మాత్రమే దాని సంగతి ఏమిటో తెలిసి వస్తుంది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం, ఎదురు చూద్దాం. తప్పకుండా భగవంతుడు తొందరలోనే మా వడ్డేపల్లి కృష్ణకి ప్రభుత్వం నుంచి కూడా పురస్కారాలు వచ్చేటువంటి స్థాయిని తీసుకొని రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక మౌనశ్రీ మల్లిక్, కడప జిల్లాలో నేను కలెక్టర్గా పనిచేసేటప్పుడు వాస్తు విద్వాంసులు నాకెంతో శ్రేయోభిలాషులు. నాకు గౌరు తిరుపతి రెడ్డి గారు ఉండేవారు. గౌరు తిరుపతి రెడ్డి గారి యొక్క సాంగత్యంలో సాహిత్యం అంటే ఏమిటి, జ్యోతిషం అంటే ఏమిటి, ఇదంతా కూడా వాస్తు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక స్థాయి నుంచి ఇవాళ సమాజంలో ఎంత గొప్ప స్థాయికి వచ్చాడు మౌనశ్రీ మల్లిక్ అని చెప్పంటే, మౌనశ్రీ మల్లిక్ యొక్క అసలు పేరు వేరుండి ఉండాలి, లేకపోతే ఈ మౌనశ్రీ అనే పదం రాదు. మల్లిక అని ఉంటాడు. అందుకని మల్లిక్ మౌనశ్రీ మల్లిక్గా రూపొందిన తర్వాత సినిమాలకు రాస్తున్నాడు, లలిత గీతాలు రాస్తున్నాడు, పత్రికల్లో రాస్తున్నాడు. అంత స్థాయికి వచ్చినటువంటి మౌనశ్రీ మల్లిక్కి కాలేజీ పురస్కారం రావడం అనేటువంటిది ఆయనకి ఇదొక ఆభరణంలాగా ప్రకాశిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాలోజీ ఎప్పుడు చూసినా గడగడగడ మాట్లాడేవాడు, అరిచేవాడు, అందరినీ దూషించేవాడు, అందరినీ కోపంగా ఉండేవాడు. 1914లో పుట్టాడు కాబట్టి ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో పుట్టేవాడు కాబట్టి ఆయనకి ఆవేశం ఎక్కువగా ఉంది, కోపం ఎక్కువగా ఉంది. ఎప్పుడు మాట్లాడినా ప్రేమగా ఉండేటువంటి మనిషి, ఎక్కడైనా ఆవేశం వస్తే మాత్రం ఇంతకుముందు అమార సాత్ కోన్ హే అని చెప్పిన ఎట్లాగైతే మన నాగబాల సురేష్ అన్నాడు. కాలోజీ ఎన్నోసార్లు అంటుండగా విన్నాం. నేను 1969లో తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు, నాకు అప్పుడు 16-17 ఏళ్ళు, నేను వరంగల్కు వెళ్ళి కాలోజీ నారాయణరావు గారిని మొట్టమొదట కలుసుకున్నది అక్కడే. అందుకోసం అని చెప్పని నేను అప్పటి నుంచి కూడా గమనించినటువంటి వాడిని. కాలోజీ నారాయణరావు గారి యొక్క అవార్డు అని చెప్పంటే ఎంత గొప్పదైనటువంటి అవార్డు. ఆయనలో ఉండేటువంటి స్ఫూర్తిని మీరు గుర్తించి గమనించి గౌరవించి ఇంకా ఎంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్నో రచనలు చేయాల్సింది ఉంది అని చెప్పని తెలుసుకుంటూ తెలుపుకుంటూ, ఇప్పుడు మా రామ్మోహన్ చాలా సాత్వికుడు. ఆయన నేను రాస్తానని చెప్పంటే ముందు నాకు త్రిపదలు అనేటువంటి నేను రాస్తున్నానని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. రాసేవాది అతని పుస్తకం వచ్చిందే త్రిపదలు మువ్వలు, మూడే ఉంటాయి అందులో లైన్లు, మొదటి లైన్, రెండో లైన్, మూడో లైన్. ప్రపంచ పదులు అని చెప్పిన ఎట్లాగైతే సినాయన రెడ్డి 5 పదాలే రాశాడు, తుమ్మూరి రామ్మోహన్ రావు గారు
మూడు పాదాల్లో ముమ్మరం రాశాడు. అందులో నాకు పదాలు జ్ఞాపకం లేవు కానీ ఒక మాట మాత్రం అన్నాడు, మనం కొన్నాళ్ళ తర్వాత ఎద్దును మనం మ్యూజియంలో చూడాల్సి వస్తుంది అని. అటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో అంతా కూడా యాంత్రిక యుగం అయిన తర్వాత ఎద్దంటే ఏమిటి డాడీ అని చెప్పినటువంటి పిల్లలు ఉంటారు, ఇప్పటికే బహుశా వచ్చుంటారు. ఇప్పుడు పిల్లలు బావి అంటే ఏంటి, వెళ్ళని దీనిలో మా పుస్తకంలో వెళ్ళంటే ఏంటి డాడీ అని చెప్పంటే వెళ్ళని చూపించడానికి ఈయన ఎక్కడికి పోవాలి, ఈయన పోలేడు వాళ్ళు అడగకుండా ఉండలేరు. కాబట్టి ఇప్పటికి కాదు నేను చెప్తున్నాను కదా, దాన్ని బావి అని రాసుకో అంతే, తర్వాత మాట్లాడతాను నీతో నేను చెప్పని. తండ్రులు తల్లిదండ్రులు ఉన్నారు, అందుకంటే బావి అంటే తెలియదు, చెరువులు అంటే తెలియదు, బిందెలో నీళ్ళు తీసుకురావడం అంటే తెలియదు, ఏమీ లేదు. ఇట్లా అంటే నీళ్లు వస్తాయి మాకు అని చెప్పినటువంటి మాత్రం బాగా తెలుసు. ఆ నీళ్లు రావడానికి ఎవరు ఎంత కృషి చేశారన్న సంగతి పిల్లలకు తెలిపాల్సిన బాధ్యత ఇవాళ పెద్దలది తల్లిదండ్రులది. అలా రామ్మోహన్ ఎద్దు మ్యూజియంలో కనబడుతుంది మనకని చెప్పేటువంటి రీతిలో కొన్ని పదాలు రాశాడు. ఏది ఏమైనా రామ్మోహన్ రావు గారిలో మంచి భావుకత ఉంది, అలాగే శబ్ద సబలత కూడా ఉంది. కాబట్టి ఆయన చక్కటి కవిత్వం రాస్తూ ఉన్నాడు, మంచి వక్త. వానమామలై పురస్కారం వారికి రావడం అనేటువంటిది వానమామలై యొక్క అభిమాన పాత్రుడు కాబట్టి ఆయనను అందరూ గురువుగా భావిస్తారు. కాబట్టి ఒక మా తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ గారు, మా తుమ్మూరి రామ్మోహన్ రావు గారు, వీళ్ళంతా కూడా వానమామలై భక్తులు. అట్లాగే రావికంటి వసునందన్ అని చెప్పని ప్రొఫెసర్ ఉన్నటువంటి వాడు, ఆయన కూడా వానమామలై భక్తులు. అందరిట్లో ఇటీవల కాలంలో వచన కవిత్వాన్ని గొప్పగా సాగిస్తున్నటువంటి రామ్మోహన్ని గుర్తించి వారికి వానమామలై పురస్కారం, వీరిరువురికి కాలోజీ పురస్కారం ఇచ్చినటువంటి ఈ టెలివిజన్ రచయితల సంఘానికి, భారత కల్చరల్ అకాడమీ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాగే ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇస్తూ పోతూ ఉంటే తప్పకుండా మనం కావాల్సినటువంటి గుర్తింపు సమాజంలో మరింతగా పెరగడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ, ఇచ్చినటువంటి నాగబాల సురేష్కి, ఆ సంఘానికి, అలాగే పొందినటువంటి వీరికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు.